రుచికరమైన గొంత పొంగనాలు తయారు చేసుకుందాము. దానికి కావలసినవి కొలతలు, పిండి కొలతలు మీకు చెప్తాను. 2 గిద్దెల బియ్యానికి 1 గ్లాసు మినపప్పు వేసుకోవాలి. ఈ పిండి తయారీకి సేమ్ అండి, నేను దోశలు కూడా ఈ విధంగానే వేసుకుంటాను. కాబట్టి నేను దోశలు పిండికి వేసుకొని కాస్త పిండి గట్టిగా పక్కన పెట్టుకున్నాను. జారుడుగా దోశలకి మనం జారుడుగా చేసుకుని దోశలు పోసుకుంటాము. గట్టిగా చేస్తే దోశలు రావు కదా మనకు. ఇప్పుడండి అదే పెట్టుకోనండి, దోశలు పిండిని పక్కన పెట్టుకున్నాను నేను. ఇది 1-5 గంటలు పొలవి పెట్టుకున్నాక పొంగనాలకి బాగుంటాయి, పులుపు లేకపోతే టేస్ట్ ఉండదు. దానిలోకి నేను పొంగనాలకి వేసుకోవటానికి 1 గంట ముందు పెసరపప్పు, పచ్చినప్పు నానబెట్టుకొని ఆ పిండిలో కలుపుకుంటాను. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. మనకు తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి, పంటి కింద తగులుతాయి పప్పులు. చాలా టేస్ట్గా మీరే ఈ విధంగా ట్రై చేసి చూడండి. నేను దోశల పిండితో పొంగనాలు వేసుకుంటున్నాను. మీకు చెప్పిన కొలతలు దోశల పిండి కొలతలేనండి. కాకపోతే మనం పులివి పెట్టుకుంటున్నామంతేను, దోశలు వేసుకున్నాక పిండి మిగిలితే మరుసటి రోజు మనము వేసుకునే అంటే మనం ఓ తప్ప అని రకరకాలుగా వేసుకుంటాం కదా, ఆ విధంగానంటే వీటిని పొంగనాలుగా వేసుకుంటున్నాము అంతేను. దేని పెద్దగా తేడా ఏం లేదు. కాకపోతే ఇవి బాన్స్ లాగా ఉంటాయి, టేస్టీగా బాగుంటాయి. ఇప్పుడు మనం వివరంగా వాటిలోకి ఏమేమి తీసుకోవాలో మీకు చూపిస్తాను నేను. ఇవ్వనండి పొంగనాలు, రుచికరమైన పొంగనాలు తయారు విధానము. దానికి కావాల్సిన పిండి మనం ఇందాక చెప్పాను కదండి మీకు కొలతలు, నేను ఆ ప్రకారం రెడీ చేసుకున్న పిండి, నామి పెట్టుకున్న పెసరపప్పు, శనగపప్పు తరిగి పెట్టుకున్న పెద్దలు రెండు చిన్న సైజు సరిపోతాయి. ఆ పిండిలోకి జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, అల్లం చిన్న అల్లం ముక్క, 3 పచ్చిమిర్చి, ఇవన్నీ నేను మీకు చూపిస్తున్న ఆ పిండిలోకి ఈ కొలతలు సరిపోతాయండి. ఇప్పుడు వీటన్నిటిని మనం దాంట్లో వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు ముందుగా మనము కరివేపాకు వేసుకుందాము, కొత్తిమీర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, పెద్దెల్లి ముక్కలు, ఈ విధంగానండి మొత్తాన్ని మనము కలుపుకొని పిండిని మొత్తం కలుపుకొని వేసుకుందామండి. అన్నీ వేసుకున్నాము. కొంచెం కూడా మనం ఇష్టమైన వాళ్ళు పసుపు వేసుకోవచ్చు, లేకపోతే అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మీరు చేసుకోవాలనుకున్నప్పుడు నేను కొంచెం వేసుకుంటాను పసుపు, మరీ ఎక్కువ వద్దండి, మరీ పసుపు పచ్చగా అవుతాయి. దానిలోకి కొంచెం వాటర్ వేసుకుందాము. ఇప్పుడండి సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ మీరు చూసి వేసుకోండి. ఇప్పుడు మొత్తం కలుపుకుందాము. ఇప్పుడు మన స్టవ్ మీద పొంగనాలు బండి పెట్టుకుందాము. ఇప్పుడు ఇష్టది వేడైంది, దీంట్లో నుండి ఒక్కొక్క దాంట్లో మనం కాస్త కాస్త నూనె వేసుకుంటూ వెళ్దాము. ఈ విధంగా అన్నిట్లోకి వేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మనము పిండి వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో మనము పిండిని వేసుకుందాము. ఈ విధంగా అన్నిట్లోకి వేసుకుందాము. దీని మీద మనము మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉంచుకుందాము మూత పెట్టుకొని. మూత తీసి చూసాము, చూసారా చక్కగా ఎంత బాగా తయారవుతున్నాయి బొంగనాలు. ఇప్పుడు మనము మరలా 1 నిమిషం ఇక్కడ మూత పెట్టుకున్న కొంచెం పచ్చిగా ఉంది కదా. ఇప్పుడు మూత తీసుకుందాము. వేడైంది మనకు
పిండంతా ఉడికిందండి. ఇది పొంగ చక్క రెడీ అయిపోయాయి. ఇప్పుడు తిరగేసుకుందాము. వీటిని మొత్తాన్ని ఇక తిరగేసుకోవాలి. మళ్ళీ మొత్తాన్ని మనం తిరగేసుకుందాము. పొంగలు మొత్తము మనం తిరగేసుకున్నాము. కానీ చూడండి ఎంత చక్కగా బోలుగా ఎంత చక్కగా బాగున్నాయో. బోలుగా బాగా తినాలనిపించేటట్టుగా ఉన్నాయి. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. అయితే వీటికి మనం సోడా ఉప్పు కానీ ఏమి వేయని అవసరం లేదు. మనం పిండిని ఒక 5-6 గంటలు పులియబెట్టుకొని తయారు చేసుకున్నాక 5-6 గంటలు పులియబెట్టుకున్నాక చేసుకున్నాం కాబట్టి న్యాచురల్గానే పొంగుతాయి. ఎంతో రుచికరమైన గుంట పొంగనాలు. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి. మీకు కొలతలు చెప్పాను కదా, 2 గ్లాసులు బియ్యానికి 1 గ్లాసు మినపప్పు వేసుకోవాలి. మీకు ఎంత పిండి అవసరం అవుతుందో అంత పిండికి సరిపోయిన మీరు పచ్చిమిరపకాయలు కానీ పచ్చిమిర్చి కానీ జీలకర్ర కానీ అల్లం కానీ అవి దాని తగ్గట్టు మీరు కలుపుకోండి. నేను చూపించిన పిండికి తగ్గట్టు అప్పలతో నేను చూపించాను. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి.